अंदर की हाय गुड आफ्टरनून वेलकम बैक टू अवर चैनल मैं रेसीपी वे चूसर कदमी गोरचिक्कुडु अलागे एग् पोरटो अन्नमाट गोरचिक्कुडुकाय एग् पोरटो रेंडु कलिपी चेसि चूपिस्तुन्नानु मीकु कोंचेम वेरैटीगा चाला बागुंटुंदि ओकसारि ट्रई चेसि चूडंडि नच्चिते मात्रं खच्चितंगा ओक लाइक इव्वंडि प्लीज मी लाइक वल्ल ना वीडियो कोंचेम एक्कुव मंदिकि रीच अय्ये अवकाशं उंटुंदि काबट्टि चेप्तुन्नानु प्लीज अंडि ओक लाइक इव्वंडि इंक इक्कड पैन పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను మీ ఇష్టమండి మీకు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలంటే అంత తీసుకోండి ఇంక ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి ఉడికిపోయాయన్నమాట ఇంక ఇక్కడ ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఇంక ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం బాగా నీటిగా కడిగి పెట్టుకున్న చిక్కుడుగా ఉంది కదండి గోర్చిక్కుడు దాని వేసుకొని ఒక 1 టీ స్పూన్ salt వేసుకోవాలి ఇంక ఇక్కడ salt వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చిక్కుడుగాయ మంచిగా మగ్గే వరకు బాగా ఉడికించుకోవాలి చిక్కుడుగాయని ఎందుకంటే మనం ఫస్ట్ ఉడకబెట్టుకోలేదు కాబట్టి డైరెక్ట్ వేసుకున్నాం కాబట్టి బాగా మగ్గే వరకు మగ్గించుకున్నాను నేను ఇక్కడ చూసారు కదా ఇంకా నెక్స్ట్ ఇది మగ్గిపోయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కారం మళ్ళీ అలాగే ఒక 1 టీ స్పూన్ salt వేసుకుంటున్నాను మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి కారమైనా salt అయినా ఇంకా చూసారు కదా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషట్స్ అట్లా కారం ముడికే వరకు ఉంచుకొని మళ్ళీ కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ఇంక ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇందులో కొట్టి పోసుకోవాలి ఎగ్స్ ని ఇంక చూసారు కదా ఈ విధంగా అన్నమాట నేను చిక్కుడుగాయల్ని ఉడకబెట్టుకోలేదండి గోర్చిక్కుడిని డైరెక్ట్ అలాగే వేసి ఫ్రై చేసుకున్నాను చాలా బాగుంటుంది ఉడకబెట్టడం కంటే ఇలా చేస్తేనే చాలా బెటర్ అన్నమాట అవి తుంచిపోవు విచ్చుకపోవు అన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఒక 6 ఎగ్స్ వేసుకున్నాను 6 ఎగ్స్ వేసుకున్న తర్వాత దీన్ని ఎలా కదపకుండా ఇట్లనే క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషస్ మంచిగా ఎగ్స్ ఉడికే వరకు ఉంచుకోవాలి ఎగ్స్ ఉడికిన తర్వాత చూసారు కదా ఇలా మెల్లగా కలుపుకోవాలి మీకు పొరట బాగా పొరటలాగా కావాలంటే మొత్తం మిక్స్ చేసుకోవచ్చు నేను ఇట్లా కొంచెం ఎగ్ కనిపించాలని ఇట్లా కలుపుకుంటున్నాను చూసారు కదా మళ్ళీ ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఇంకా చూసిరు కదా బాగా ఉడికిపోయాయి ఎగ్స్ అయినా మన చిక్కుడుగాయలైనా ఇంక ఈ టైంలోనే మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ ధనియా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇంకా చూసిరు కదా వేసుకుంటున్నాను ఇక్కడ గరం మసాలా నేను ఇంకా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉంచుకొని ఇంకా దింపేసుకోవడమేనండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే ఎగ్ పొరటు అలాగే చిక్కుడుగాయ రెడీ అయిపోయింది చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు